संगारेड्डी जिला संगारेड्डी केंद्रंलो कोनवेणु गोपालकृष्ण मात्लाडुतू राष्ट्र मानव हक्कुल संघानिकि संगारेड्डी शाख अध्यक्षुडिगा नियमकमय्यारु। ई संदर्भंगा मेट्टु श्रीधर्नी स्टेट यूथ प्रेसिडेंट कोनवेणु गोपालकृष्ण सन्मानिंचारु। राष्ट्र मानव हक्कुल संघं యొక్క కౌన్సిల్ కు సంగారెడ్డి శాఖకు అధ్యక్షుడైనటువంటి మా చిరకాల మిత్రుడు మా ఆత్మీయుడు మెట్టు శ్రీధర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। మెట్టు శ్రీధర్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి సుభాషిన్ మేడం గారు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి సుభాషిన్ మేడం గారు ఎంతో గౌరవంగా ఆయనకి పదవి రావడం అనేది మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం। ఎందుకంటే ఈ మధ్యన మనం చూస్తున్నాం మానవ హక్కులకు సంబంధించినటువంటి పూర్తిగా యదేచ్ఛగా చట్టం తెలుసుకొని కూడా ఈ రోజు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది దాన్ని పోరాడాలనేటువంటి దాని మీద అనేక సామాజిక సేవా సంఘాలతో పాటు మెట్రోకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి మెట్టు శ్రీధర్కు యొక్క పదవి దక్కడం అనేది మేమందరం కూడా గర్విస్తున్నాం। ఆయన ఇచ్చేటువంటి బాటలో కూడా మానవ హక్కులకు సంబంధించిన ఎక్కడ జరిగినా మన సంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతంలో జరిగినా వెంటనే స్పందించేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి మెట్టు శ్రీధర్ ఇటువంటి మంచి పదవికి అర్హుడు కావడం సంగారెడ్డి జిల్లా నాకు తెలిసిన మట్టుకు మానవ హక్కులు సంపూర్ణంగా కలిగినటువంటి జిల్లాగా తీర్చిదిద్దడానికి సంపూర్ణంగా ఆయన వంతు సహకారం చేశారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ మా వంతు సహకారం కూడా ఎల్లవేళలా మాకు శ్వాస ఉన్నంత వరకు మెట్టు శ్రీధర్కు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము వెన్నంటే ఉండి ఆయన చేసేటువంటి ప్రతి ఉద్యమానికి మేము సంపూర్ణంగా మద్దతిస్తామని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మెట్టు శ్రీధర్ను వాళ్ళ కన్న తల్లిదండ్రులను వాళ్ళ యొక్క వంశం పేరు ప్రతిష్టలు తెలంగాణ స్థాయిలో వినిపించేటువంటి గొప్ప వ్యక్తి కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండు ఆశీర్వాదం చేస్తున్నటువంటి మా మెట్టు శ్రీధర్కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు। మరి రాష్ట్ర యువజన సంఘాల సమితి తరపున నాలాంటి ఎందరో యువకులకు పోరుబాటను ఉద్యమ బాటను సమాజ సేవని ఎట్లా చేయాలి ఎట్లా ముందుకోవాలని చెప్పినటువంటి ఆత్మీయుడు మరి అన్న కూనవీనన్న గారికి మరి హ్యూమన్ రైట్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కలవడం మరి వారి ద్వారా ఈ చిరు సన్మానాన్ని పొందడం నిజంగా చాలా ఆనందంగా భావిస్తా ఉన్నా। ఇయాలా నిజంగా ప్రజలకు మనం తెలియజేయాల్సింది ఏంటంటే అసలు మానవ హక్కులు అంటే ఏంటి అవి ఎట్లా వైలేట్ అవుతున్నాయి దాని పరిష్కార మార్గాలు ఏంది అనేది ఆ సబ్జెక్ట్ అనేది మనం గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రతి ఒక్కరికి చెప్పగలిగి వాటి ఉల్లంఘనను ఎట్లా ఎదుర్కోవాలి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం। మరి అతి త్వరలోనే జిల్లా స్థాయిలో పూర్తి కార్యాచరణ మరి ఏర్పాటు చేసుకునే విధంగా ఒక కమిటీ నేసుకొని మరి ప్రజల వద్దకు వెళ్ళి ఈ మానవ హక్కుల పట్ల వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది। మరి అందరికీ తెలుసు మరి కార్మికులు అత్యధికంగా ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే అది పటాన్చేరు। మరి ఆ ఇండస్ట్రీలల్లో నిరంతరం కనీస సౌకర్యాలు లేక నిరంతరం వాళ్ళ హక్కులు అనేటివి మరి భంగం కలుగుతూ ఉంది। అటువంటి వ్యక్తులకు మరి అన్నలాంటి వ్యక్తుల సహకారం తీసుకొని వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళ తరపున పోరాడడానికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం। మరి మీకు తెలుసో తెలియదో ఒక నాలుగేళ్ల కింద ఎస్బిఎంఎస్ అనే పరిశ్రమలో మరి ఆ టైర్ రియాక్టర్ పేలి ఒక ఐదారు మందిని జంతువుల కంటే హీనంగా మరి ట్రాలీ ఆటించి మానవ హక్కుల సంఘంలో కేసేసి మరి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అన్నలాంటి వ్యక్తులతో నీ సహకారం తీసుకొని మరి పోరాడడం జరిగింది। మరి ఆ అంశాలనే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకు పోయి ప్రజలలో పోయి ఈ మానవ హక్కుల పట్ల మరి అవగాహన కల్పించి మరి అన్న అన్నట్టు సంగారెడ్డి జిల్లాను మానవ హక్కుల భంగం కలగనటువంటి జిల్లాగా తీర్చిదిద్దడంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము। ధన్యవాదాలు।